హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే ఇంకొక మంచి వీడియోతో వచ్చేసానండి అదేంటంటే పిల్లలున్నవారు పిల్లలు లేనివారు అందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి ముఖ్యంగా పిల్లలు లేని వారికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది పిల్లలు ఉన్నవారు కూడా పిల్లలు ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా నవ్వుతూ తుల్లుతూ ఉండాలంటే తప్పకుండా ఈ పూజనైతే చేయండి పిల్లలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారండి అలాగే పిల్లలు లేని వారికి కూడా ఈ పూజ చేయడం వల్ల సంతాన యోగం కలుగుతుంది మంచి ఫలితాన్ని ఇచ్చే పూజ అండి అమ్మవారికి పూజ చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి అందుకని నాకు కొంచెం ఒంట్లో బాగోకపోయినా సరే మీరు ఈ పూజ ఎక్కడ మిస్ అవుతారేమో అని ఈ వీడియో చేసి పెడుతున్నానండి ఎందుకంటే పిల్లలు లేని జీవితం మనం ఊహించుకోలేమండి పిల్లలు ఉంటేనే మనకి ఐశ్వర్యం అలాగే సంపద అన్ని కూడా పిల్లలేనండి ఎంతటి ఐశ్వర్యం ఉన్న సరే పిల్లలు లేని జీవితం నరకంలా ఉంటుంది కదా అందుకనే పిల్లలు ఉంటేనే వారి వారికి ఏమీ లేకపోయినా సరే పిల్లలు ఉన్నారు అని ధైర్యం అయితే ఉంటుందండి పిల్లల్లోనే వాళ్ళ సంతోషాన్ని కూడా చూసుకుంటారు అందుకనే పిల్లల కోసం సంబంధించిన పూజ కాబట్టి నేను ఈ వీడియో చేసి పెట్టడానికి కారణం అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ పూజనైతే చేసుకోండి అయితే ఈ పూజను ఎలా చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి ఏ అమ్మవారిని పూజించాలి అమ్మవారికి ముఖ్యంగా నివేదించ సిన నైవేద్యాలు ఏమిటి అనేవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి అయితే శ్రావణ మాసంలో వచ్చే బహుళ అమావాస్యనే పోలాల అమావాస్య అని అంటారండి ఈ పోలాల అమావాస్య రోజునే మనం సంతానం కోసమైనా లేదంటే సంతాన సంరక్షణ కోసమైనా సరే ఈ అయితే చేసుకుంటాము అయితే కొంతమంది ఈ అమావాస్య రోజును చేసుకుంటారండి అంటే శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను చేసుకుంటారు అయితే ఈ రోజున అందరికీ కుదరచ్చు కుదరకపోవచ్చు కుదిరిన వాళ్ళు ఈ రోజు చేసుకోండి కుదరలేని వారు మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలనేది కూడా చెప్తాను ముందుగా అయితే మనకి ఈ సంవత్సరం ఈ పోలాల అమావాస్య సెప్టెంబర్ పద్నాలుగో తేదీన గురువారం వచ్చిందండి ముఖ్యంగా అమావాస్య తీది ఉన్నప్పుడే ఈ పూజనైతే చేసుకోవాలి అయితే ఈ రోజు అంతా కూడా మనకి అమావాస్య తీది అనేది ఉంటుంది ఈ పూజని ముఖ్యంగా ఉదయం వేళల్లో చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలాంటి స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రపరచుకోండి అలాగే పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోండి పిల్లలు ఉన్నవారైతే పిల్లల్ని కూడా పిల్లలకి కూడా తలంటి స్నానం వారిని కూడా తయారు చేసి పూజ దగ్గర కూర్చునే విధంగా పిల్లల్ని కూడా కూర్చోమని చెప్పండి చాలా మంచిదండి పిల్లలతో కూడా ఈ పూజ చేస్తే చాలా మంచిది పిల్లలు చేయండి పిల్లలు లేని వారు మీరే చేయండి ముఖ్యంగా ఈ పూజని పీఠం వేసుకొని చేసుకుంటారండి లేదు మాకు పూజా మందిరంలో చాలా ప్లేస్ ఉందండి మేము పూజా మందిరంలోనే చేసుకుంటామని అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు కానీ ఎక్కువ మంది ఇలా పీఠం వేసుకొని చేసుకుంటారు పీఠం ఎక్కడైతే వేసుకుంటారో అక్కడ పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులు అవి పెట్టుకొని ఒక పీట పెట్టుకొని ఆ పీఠం పైన ఏదైనా క్లాత్ పెట్టుకొని ఇప్పుడు దీనిపైన మనం అమ్మవారిని పెట్టుకోవాలి దానికన్నా ముందుగా మనం పీఠం ఎక్కడైతే పెట్టుకుంటామో దానికి బ్యాక్ సైడ్ గోడ ఉంటుంది కదండి ఆ గోడ దగ్గర ఇలా మనం మూడు గీతల గీసి చుక్కలైతే పెడతాం కదా ఆ విధంగా పెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం అమ్మవారిని పూజిస్తున్నాము పోలేరమ్మ అమ్మవారిని పూజిస్తున్నాము మనం ఇక్కడ పోలేరమ్మ తెల్లిని కానీ గౌరీదేవి అమ్మవారిని కానీ సంతాన లక్ష్మిని కానీ ఎవరినైనా సరే పూజించి వచ్చండి అయితే మన దగ్గర అమ్మవార్లు ఫోటోలు ఏమో ఉండవు కాబట్టి ఇలా దేవుడి దగ్గర అంటే మనం పూజా మందిరంలో ఇలాగా గీతలు గీసి మనం పెట్టుకుంటాం కదండి అలానే ఇక్కడ కూడా పూజలో మనం పూజ ఎక్కడ చేస్తామో అక్కడ కూడా ఇలా గీతలు గీసి చుక్కలైతే అయితే పెట్టుకోవాలి అయితే మేము ఉంటున్నది రెంట్ హౌస్ కాబట్టి గోడ పైన ఇలా పూజా మందిరంలో కాకుండా మిగతా ఏ చోటైనా సరే ఇలా రాస్తే మరకలు అనేవి ఉండిపోతాయి అందుకనే వాళ్ళు ఊరుకోరు కాబట్టి అందుకని నేను నా దగ్గర ఉన్న షీట్ అయితే నేను ఇలా స్టిక్ చేసేసానండి ఒకవేళ మీ దగ్గర ఇలాంటి షీట్ ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే ఒక ఎత్తడి ప్లేట్ తీసుకొని ఆ ఎత్తడి ప్లేట్లో పసుపు రాసి కుంకుమతో గీతలు పెట్టుకొని ఈ ప్లేట్ని మీరు ఇక్కడ గోడ దగ్గర పెట్టుకుంటే సరిపోతుందండి మీకు ఒక ఐడియా కోసం ఇలా ప్లేట్లో రాసి చూపిస్తున్నానండి ఇలా పెట్టుకోండి ఇంకా తర్వాత అటు ఇటు కూడా మామిడాకులు కానీ లేదంటే వేపాకులు కానీ మీరు తెచ్చి పెట్టుకోండి వేపాకులు కూడా పెట్టచ్చండి ఎందుకంటే మనం ఇక్కడ గ్రామ దేవతలను పూజిస్తున్నాం కాబట్టి గ్రామ దేవతకి వేపాకులన్నా కూడా చాలా ఇష్టం మీరు వేపాకులు కానీ మామిడాకులు కానీ మీకు ఏది ఏ ఆకులు దొరికితే ఆకులు పెట్టుకోండి నా దగ్గర అయితే అవి లేవండి అందుకనే నేను ఇలా పువ్వులను అయితే అటు ఇటు పెట్టుకుంటున్నాను ఇంక తర్వాత ఒక ఇత్తడి ప్లేట్ ఒకటి తీసుకోండి దాంట్లో ఒక రెండు కాని మూడు కాని తమలపాకులు పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో ఏం పెట్టాలో చూపిస్తాను ఇవి వచ్చేసి కంద దుంపలండి మామూలుగా అయితే కంద మొక్కలు పెట్టుకొని పూజనైతే చేసుకుంటారండి అంటే రెండు మొక్కలు తీసుకుంటారు తెల్లి పిల్ల రెండు ఉన్నట్టుగా తీసుకొని మామూలుగా ఏదైనా కుండీలో కానీ లేదంటే ఒక ఇత్తడి చెంబులో కానీ ఆ మొక్కలు పెట్టుకొని పూజనైతే చేసుకుంటారు ఆచారం ఉన్న వాళ్ళు అలా చేసుకుంటారండి ఆచారం లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి ఇది పిల్లలకు సంబంధించిన పూజ కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు అయితే ఆచారం లేని వాళ్ళు ఎలా చేసుకోవాలనేది కూడా చెప్తాను ఇక్కడ కంద మొక్కలు దొరికినట్లయితే తెచ్చుకోండి కంద మొక్కలు మాకు దొరకవండి అని అనుకుంటే ఇలాంటి కంద దుంపలు మనకి దొరుకుతాయండి మార్కెట్లో మనకు అమ్ముతారు కదా ఇలాంటివి రెండు తెచ్చుకోవాలి ఒకటి పెద్ద సైజు ఒకటి చిన్న సైజు అంటే తెల్లి పిల్లగా తెల్లి పిల్లలు రెండు ఉన్నట్టుగా రెండు దుంపలు అయితే తెచ్చుకోవాలి వీటికి మట్టి ఉంటుందండి భూమిలో పండేటువంటివి కాబట్టి మీరు ముందుగానే తెచ్చుకొని వాటర్లో కొద్దిసేపు నానబెట్టేస్తే ఆ మట్టి అంతా కూడా వచ్చేస్తుంది శుభ్రంగా కడిగేసుకొని తర్వాత పూజలో పెట్టుకోండి వీటికి అంతటికి కూడా పసుపు రాసేసుకొని పెద్దగా కుంకుమతో బొట్టు అయితే పెట్టండి ఇవి కూడా పెట్టి పూజ చేసుకునే ఆచారం మాకు లేదండి అని అనుకుంటే ఏం చేయాలనేది కూడా చెప్తాను ముందుగా అయితే నేను ఈ విధంగా పసుపు అది రాసేసుకొని నేను వీటిని ఇలా నేను ముందుగా తమలపాకులు పెట్టుకున్నాను కదండి దాంట్లో అయితే ఇలా తల్లి పిల్ల కందదుంపలని అయితే నేను పెట్టేసుకుంటున్నాను వీటినే మనం అమ్మవారిగా భావించి పూజనైతే చేసుకోవాలండి ముందుగా అయితే ఇక్కడ అమ్మవారిని ఎర్రని పువ్వులతో అలంకరించండి అవి గులాబీ పువ్వులైనా మందార పువ్వులైనా ఏవైనా సరే ఎర్రని పువ్వులు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఎర్రని పువ్వులతో అందంగా అలంకరించండి ఆ తర్వాత అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు కూడా ఇలా నిండుగా పెట్టుకోండి చాలా చాలా మంచిదండి గ్రామ దేవతలకి మనం పసుపు కుంకుమలు సమర్పించిన చీర తాంబూలం సమర్పించిన చాలా చాలా మంచిదండి అందుకని తప్పకుండా పసుపు కుంకుమలు అయితే పెట్టుకోండి ఇంక తర్వాత నేను ఇక్కడ గౌరమ్మ సెట్టను కూడా నేను పెట్టుకుంటున్నానండి మీ దగ్గర ఉంటే తప్పకుండా పెట్టుకోండి చాలా మంచిది అయితే ఒకవేళ మీకు ఈ పోలాల అమావాస్య పూజ ఈ రోజు కుదరకపోతే దసరా సమయాల్లో వచ్చే అమావాస్య రోజున మీరు ఈ పూజనైతే అయితే చేసుకోవచ్చండి కొంతమంది ఆ అమావాస్యకి చేసుకుంటారండి కొంతమంది ఈ అమావాస్యకి చేసుకుంటారు మీకు వీలుని బట్టి ఏ రోజైనా సరే చేసుకోవచ్చు అయితే ఈ పూజలో ముఖ్యంగా ఈ కంద మొక్కలు లేదంటే కందదుంపలు ఎందుకు పెట్టుకోవాలనంటే ఈ కంద మొక్కలు వాటంతట అవే పిలకల రూపంలో చాలా పిల్లలు అనే వస్తూ ఉంటాయండి ఆ విధంగానే ఒక స్త్రీ తనకు సంతానం కూడా ఆ విధంగానే కలగాలి అనే ఉద్దేశంతో ఈ కంద మొక్కలు లేదా కంద దుంపలు పెట్టుకుంటారు ఈ కంద దుంపలు కూడా అలానేనండి భూమిలో పాత పెడితే చాలు దానికి దానికి అంతలా పిలకలనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి అందుకనే వీటిని పెట్టుకుంటారండి పూజ అంత అయిన తర్వాత వీటిని ఏం చేయాలన్నది కూడా చెప్తాను అయితే ఒకవేళ మా దగ్గర ఈ కంద మొక్కలు లేదంటే కంద దుంపలు పెట్టుకునే ఆచారం అది మాకు లేదండి మరి మేము ఏం చేయాలని అంటే మీరు ఒక పసుపు గౌరమ్మను అయితే తయారు చేసుకోండి మీరు పూజలో పసుపు గౌరమ్మను పెట్టుకొని మీరు ఈ పూజనైతే చేసుకోవచ్చు అలాగే మీరు పసుపు గణపతిని పెట్టుకోవాలని అనుకుంటే పసుపు గణపతికి తలపైన బొట్టు పెట్టాలండి అదే పసుపు గౌరమ్మకి అయితే ఇలా ముఖం పైన నేను ఇక్కడ పెట్టినట్టుగా పెట్టుకోవాలి లేదు వినాయకుడు మా దగ్గర వినాయకుడి విగ్రహం చిన్నది ఉందని అనుకుంటే వినాయకుడి విగ్రహం పెట్టుకునే పర్వాలేదు ఈ విధంగా మీ దగ్గర ఉన్న పువ్వులతో గౌరమ్మ తల్లిని అలాగే వినాయకుడిని కూడా అందంగా అలంకరించుకోండి ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను ఇక్కడ నేను నాలుగు పసుపు కమ్మలు అయితే తీసుకున్నానండి అయితే ఇవి నాలుగే తీసుకోవాలని అయితే ఏమీ లేదండి మీరు రెండు తీసుకోవచ్చు మూడు తీసుకోవచ్చు నాలుగైనా సరే తీసుకోవచ్చు అయితే నేను ఎప్పుడు నాలుగే పెట్టుకుంటానండి అందుకే నేను ఇక్కడ నాలుగు చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఒక తెల్లని దారం తీసుకొని తొమ్మిది పోగులు వేసుకొని దానికి పసుపు రాసి ఈ పసుపు కమ్మకైతే కట్టాలండి అన్ని పసుపు కమ్మలకి కూడా అలానే కట్టాలి ఇవి దేనికి పెట్టుకోవాలనేది కూడా చెప్తాను పూజలు అయితే ఈ విధంగా పెట్టుకోండి నేనైతే విధంగా నాలుగు పసుపు కొమ్ములు కూడా కట్టేసుకున్నానండి ఇలా పూజలో పెట్టుకుంటున్నాను ఇంకా తర్వాత అమ్మవారికి ఎర్రని ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి మీ దగ్గర ఎర్రని ఒత్తులు ఉంటే వేసుకోండి లేదంటే మామూలు ఒత్తులైన సరే పర్వాలేదు ఈ విధంగా పూజకి కావాల్సినవన్నీ కూడా పెట్టేసుకున్నాక ఇప్పుడు పూజనైతే స్టార్ట్ చేయాలి ముందుగా అయితే ఏకాగ్రతతో దీపారాధన అయితే చేసుకోండి మనం ముందుగా పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి ముందుగా మీరు వినాయకుడికి పూజనైతే చేసేసుకోండి నేను ఇక్కడ వినాయకుడికి దీపదోప నైవేద్యాలతో సహా స్వామివారిని పూజించాను ఇంకా స్వామివారికి నేను ఇక్కడ బెల్లం మొక్కనైతే నైవేద్యంగా నివేదన చేశానండి ఈ విధంగా వినాయకుడు పూజ పూర్తి అయిన తర్వాత అమ్మవారి పూజనైతే స్టార్ట్ చేయాలి ముందుగా గౌరీదేవి అమ్మవారిని మనం పెట్టుకున్నాం కదండి పసుపు గౌరమ్మని ముందుగా పసుపు గౌ గౌరమ్మను పూజించుకున్న తర్వాత పోలేరమ్మని అయితే పూజించుకోవాలి పసుపు గౌరమ్మను ఒక్కటే పెట్టుకుంటే మీరు ఆ గౌరమ్మకే పూజనైతే చేసుకోండి అమ్మవారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకొని పూజనైతే చేసుకోండి లేదు అంటే ఓం గౌరీ దేవియే నమః అనే మంత్రం చదువుకునే సరే మీరు పూజనైతే చేసుకోవచ్చు అమ్మవారికి పసుపు కుంకుమ అక్షంతర పువ్వులు అన్నీ కూడా సమర్పిస్తూ పూజనైతే చేసుకోండి దేవి అమ్మవారిని పూజించడం వలన సంతాన భాగ్యమే కాదండి సౌభాగ్యం కూడా మనకి కలుగుతుంది ఆ తర్వాత పోలేరమ్మ తల్లిని పూజించాలి మీ గ్రామ దేవత ఎవరు ఉంటారో ఆ తల్లిని మీరు పూజించవచ్చండి ఆ అమ్మవారిని తలుచుకుని మీరు పూజనైతే చేసుకోవచ్చు ముందుగా అమ్మవారికి ఆహ్వానం పలకండి మీరు ఈ పూజని దేనికోసం చేస్తున్నారో ఆ అమ్మవారికి చెప్పుకోండి అలాగే ఈ పూజని ఎన్ని సంవత్సరాలు చేసుకుంటారు అనేది కూడా అమ్మవారికి చెప్పుకోండి ఒకవేళ కోరిక తీరిన తర్వాత ఈ పూజని ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటారండి ఎందుకంటే ఇంట్లో ఉన్న పిల్లలకి మంచి జరుగుతుందంటే మనం ఏదైనా సరే చేస్తాం కదా అలానే ఈ సం ప్రతి సంవత్సరం కూడా ఈ పూజ అనేది చాలామంది చేసుకుంటారు ఇప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమ అక్షంతి పువ్వులు అన్నీ కొద్ది కొద్దిగా సమర్పిస్తూ ఆ అమ్మవారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకోండి ఈ అష్టోత్తరాలు అనేవి మనకి గూగుల్ చేస్తే వస్తాయండి మీరు చూస్తూ చదువుకోవచ్చు లేదు అంటే మీ గ్రామ దేవత దేవతల యొక్క అష్టోత్తరాలైన సార్ గ్రామ దేవతని పూజిస్తే చాలా మంచిదండి ఎందుకంటే మనం మనల్ని కాపాడేది ఆ గ్రామ దేవతనండి మనం పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలన్నా ఎలాంటి అంటురోగాలవి అవి పిల్లలకి చేరకుండా ఉండాలన్నా తిండికి ఎలాంటి లోటు లేకుండా ఉండాలన్నా వర్షాలు సకాలంలో పడాలన్నా అన్నింటికీ కూడా గ్రామ దేవతలే చూసుకుంటారండి ఆ అమ్మవారి గ్రామాన్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటుంది అందుకనే మనకి ఏ సమస్య వచ్చినా సరే ఆ గ్రామ దేవతలకు చెప్పుకొని చిటికుడు కుంకుమ సమర్పించినా సరే ఆ అమ్మవారు ఎంతో మన కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చుతుందండి అలాగే అమ్మవారికి ముఖ్యంగా కుంకుమతో కూడా పూజ చేసుకోండి చాలా చాలా మంచిది ఈ కుంకుమను కూడా రోజు మీ పిల్లలు పిల్లలు ఉన్నట్లయితే పిల్లలకి నుదుటిన రోజు ధరింపజేయండి అలాగే మనం పసుపు కమ్ములు పెట్టుకున్నాం కదండి వీటికి కూడా కొద్దిగా పువ్వులు అక్షంతలు వేస్తూ పూజనైతే చేసుకోండి ఎర్ర నాక్షంతలతో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి ఎర్ర నాక్షంతలతో పూజ చేయడానికి ట్రై చేయండి పూజాంత అయిన తర్వాత అమ్మవారికి ఆకరబత్తులతో దోపం ఇవ్వండి ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం నివేదించాలి ఈ నైవేద్యం కూడా కొంచెం ప్రత్యేకంగానే ఉంటుందండి ఈ రోజున అమ్మవారికి మీకు మగపిల్లలు ఉన్నట్లయితే అమ్మవారికి తొమ్మిది పూర్ణం బూరెల్ని అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేయాలి అదే ఆడపిల్లలు ఉన్నట్లయితే తొమ్మిది మినపప్పు గారెల్ని అమ్మవారికి నైవేద్యంగా నివేదించాలండి మీకు ఇద్దరు ఉన్నట్లయితే రెండు నైవేద్యాలు కూడా అమ్మవారికి నివేదన చేయాలి ఎవరు ఒకలే ఉన్నట్లయితే ఏదో ఒక నైవేద్యం పెడితే సరిపోతుందండి ఒక ఒకవేళ సంతానం లేనటువంటి వారు ఎలా పెట్టాలని అంటే మీకు ఏ సంతానం కావాలో అంటే మగపిల్లాడు కావాలా ఆడపిల్ల కావాలా మీరు ముందుగానే అమ్మవారికి చెప్పుకొని దానికి సంబంధించిన నైవేద్యాలు అమ్మవారికి నివేదన చేయొచ్చండి వీటితో పాటుగా అమ్మవారికి తొమ్మిది రకాల కాయగూరలతో పులిసు వండి అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేస్తారండి అయితే ఆ కాయగూరలు ఏమిటి పులిసే ఎలా వండాలి అనేవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నేను ఇక్కడ అమ్మవారికి ఈ పూర్ణం బూరెలు మాత్రమే సమర్పించానండి ఎందుకంటే నాకు ఒక్కడే బాబు కాబట్టి నేను ఇక్కడ బూరెల్ని అయితే సమర్పించాను అయితే ఈ పూర్ణం బూరెల్ని ఎందుకు సమర్పించాలని అంటే ఈ పూర్ణం బూరే పూర్ణ గర్భానికి చిహ్నం అండి అందులో ఉన్న పూర్ణం గర్భస్థ శిశువుకి చిహ్నం స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కాబట్టి ఈ పూర్ణం బూరెల్ని సమర్పిస్తారండి బూరలు ఎంత మధురంగా ఉంటాయో అంతే తీయదనం అంతే మధురత్వం ప్రతి స్త్రీకి కూడా సంతాన రూపంలో కలగాలనే ఉద్దేశంతో ఈ అయితే మనం వచ్చిన ముత్తేదువులకి వాయినంగా పెడతాము అలాగే అమ్మవారికి నైవేద్యంగా కూడా పెడతామండి అలాగే అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించాలండి మీకు శక్తి ఉందని అనుకుంటే అమ్మవారికి చీర జాకెట్ మొక్క పసుపు కుంకాలు అన్నీ కూడా పెట్టి అమ్మవారికి తాంబూలం అయితే సమర్పి లేదంటే మామూలుగా ఆకు వక్క పండు పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఇవన్నీ పెట్టైనా సరే మీరు తాంబూలం ఇవ్వచ్చు అలాగే అమ్మవారికి నిండుగా దూపం అయితే వేయండి అమ్మవారికి దూపం అంటే చాలా ఇష్టం కాబట్టి గుగ్గులంతో దూపం వేస్తే అమ్మవారు చాలా ఇష్టపడతారు ఇప్పుడు మనం పూజ చేసుకున్నటువంటి పసుపు కమ్ములు ఉన్నాయి కదండి దాంట్లో మొదటి పసుపు కమ్ము అమ్మవారికి సమర్పించాలి అమ్మవారి అయినా సరే పెట్టవచ్చండి లేదంటే అమ్మవారికి ఇచ్చిన తాంబూలంలో అయినా సరే పెట్టవచ్చు ఇంకా రెండో పసుపు కొమ్మైతే మనం పూజ వారు. మెల్లో కట్టుకోవాలి అంటే మంగళసూత్రాలకైనా సరే కట్టుకోవచ్చు అండి ఇంకా మూడో పసుపు కమ్మైతే మీకు పిల్లలు ఉన్నట్లయితే ఆఖరి సంతానానికి కట్టాలండి అంటే ఆఖరిగా పాప బాబు కానీ పాప కానీ ఎవరు పుట్టినట్లయితే వారికి మొలతాడికి కట్టాలి లేదంటే చేతికి కట్టినా పర్వాలేదు ఇంకా ఆఖరి పసుపు కమ్ముని ఏం చేయాలో చెప్తానండి ఇక్కడ మీకు పిల్లలు లేనట్లయితే మరి ఈ మూడో పసుపు కమ్ముని ఎవరికి కట్టాలండి అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు ఈ పసుపు కమ్ముని కూడా మీరు అమ్మవారి దగ్గరే పెట్టేయండి ఇప్పుడు కొద్దిగా అక్షింతలు తీసుకొని చేతితో పట్టుకొని వ్రత కథ చదువుకోవాలండి వ్రత కథ కూడా చదువుకోవాలా అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు ఏ పూజల్లో అయినా సరే కథలు ఉంటాయండి ఆ కథలు చదువుకుంటేనే ఆ పూజ యొక్క గొప్పతనం ఏంటి అనేది మనకు తెలుస్తుంది అయితే ఈ కథ చదువుకోవాలా వద్దా అనే సందేహమే అవసరం లేదండి ఎవరైనా సరే చదువుకోవచ్చండి ఆ కథ ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను పూర్వం పిల్లల మర్రి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్మార్త పండితుడు ఉండేవాడు ఆయనకి ఏడుగురు మగపిల్లలు అందరికి పెళ్లి కోడళ్ళు కోపరానికి వచ్చారు పెద్ద కోడళ్ళు ఆరుగురికి పిల్లలు పుట్టారు కానీ చిన్న కోడలు సుగుణుకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతూ ఉండడం జరుగుతూ ఉండేది అలా ఆరు సార్లు జరిగింది ఆ కారణంగా ఏ కోడలికి కూడా ఆ ఆరు సంవత్సరాలు పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు అందుచేత సుగున్ అంటే వారికి చాలా కోపం సూటుపోటి మాటలతో బాధించేవారు ఏడవ సంవత్సరం సుగున మరోసారి గర్భవతి అయింది ఈసారి సుగునను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడళ్ళు నిర్ణయించుకున్నారు సరిగ్గా శ్రావణ నాడు సుగునకు ప్రసవమై మృత శిశువును కనింది ఆ సంగతి తోడి కోడలకు తెలిస్తే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవ్వరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచి తన తోడి కోడలతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రులు సమాధుల దగ్గర కూర్చొని కన్నీరు మున్నీరుగా విలిపించసాగింది అప్పటికే బాగా చీకట పడింది ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మ దేవి సుగుణ దగ్గరికి వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది సుగుణ తన కన్నీటి కథని వివరంగా చెప్పింది పోలాలమ్మ తల్లి జాలిపడి సుగుణ బాధపడుకు నీ పుత్రులు సమాధులు దగ్గరికి వెళ్ళి ఏ పేర్లైతే పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలు అని చెప్పి మాయమైపోయింది సుగుణి వెంటనే ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి తన పేరున పిలిచింది వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు సుగుణ ఆనందంగా వారిని దగ్గరికి తీసుకొని వారిని వెంటబెట్టుకొని ఇంటికి వచ్చి జరిగినదంతా తన తోడి చెప్పింది అందరూ సంతోషించారు నాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్ల పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరిస్తున్నారు ఇదండి వ్రత కథ ఈ కథ వింటుంటేనే చనిపోయిన పిల్లల్ని కూడా ఆ అమ్మవారు ఎలా ప్రాణం పోసి తీసుకువచ్చారు అనేది మనకి తెలుస్తుంది ఇలా కథను అంతటినీ కూడా మీరు ఒక బుక్ లో రాసుకొని చదువుకోండి కథ పూర్తయిన తర్వాత కథ అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర వేసి కొన్ని అక్షింతలు మన శిరస్సు పైన అలాగే పిల్లల శిరస్సు పైన కూడా వేయండి ఆ తర్వాత అమ్మవారికి కొబ్బరికాయని కూడా నివేదన చేయండి ఇంకా తర్వాత కర్పూరి నీరాజనం సమర్పించి అమ్మవారి అమ్మవారి దగ్గర కొద్దిగా అక్షంతలు పువ్వులు వేసి మనసులో ఉన్న కోరికలు అమ్మవారికి చెప్పుకోండి ఇలా పూజ అంతా అయిన తర్వాత ఒక ముత్తైదువుని ఇంటికి పిలిచి మన దగ్గర ఉన్న ఉన్నటువంటి ఆఖరి పసుపు కమ్ము ఆవిడికి ఇవ్వాల్సిన వాయునంలో పెట్టి ఇవ్వాలండి ఆవిడికి మీరు చీర జాకెట్ మొక్క అన్నీ కూడా పెట్టి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు లేదంటే మామూలుగా ఆకు వక్క పండు ఇవన్నీ కూడా పెట్టి ఇవ్వచ్చండి అలాగే వీటితో పాటుగా తొమ్మిది పూర్ణం బూరెలు మనం పెట్టి ఇవ్వాలి అంటే మనం నైవేద్యంగా పెట్టిన బూరెలు కాకుండా మిగతా సపరేట్ గా ఉన్న బూరెల్ని పెట్టి ఆ ముత్తైదువుకి ఇచ్చి ఆశీర్వాదం అనేది తీసుకోవాలండి అది కూడా ఆ ముత్తైదువ నిండు సంతానం కలిగినటువంటి ముత్తైదువ అయి ఉండాలి ఇంకా పూజలో పెట్టినటువంటి ఈ కంద దుంపల్ని మీరు ఏదైనా ఎక్కడైనా సరే మట్టి తీసి మట్టిలో పెట్టేయండి తర్వాత అవి మొక్కల రూపంలో వస్తాయి ఇంక తర్వాత నైవేద్యంగా పెట్టినటువంటి బూరెలు మీరే తినాలండి అలాగే ఇంట్లో ఉన్న పిల్లలకి కూడా పెట్టాలి ఇంకా సపరేట్గా ఉన్న బూర్లు బూర్లు అవి ఉంటే అవి మీరు ఎవరికైనా సరే పంచి పెట్టడం లాంటివి ఏవైనా సరే చేయండి ఇంకా మీరు కట్టుకున్న ఈ పసుపు కొమ్ములు వచ్చేసి గురువారం కట్టుకుంటారు కాబట్టి శనివారం తీయండి శుక్రవారం మధ్యలో తీయకూడదు తీసేసి పచ్చడి చెట్ల పైన కానీ లేదంటే చెట్లు మొదట్లో కానీ వేసేయండి అలాగే పీఠాన్ని కూడా మీరు గురువారం ఉదయం పూజ చేసుకుంటారు కాబట్టి సాయంత్రం కది కదిపేసుకున్నా పర్వాలేదండి లేదు మేము సాయంత్రం కూడా పూజ చేసుకుంటామని అని అనుకుంటే నెక్స్ట్ డే కదపకూడదండి శుక్రవారం కదపకూడదు నెక్స్ట్ శనివారం రోజు మాత్రమే కదిపి తీయాలి ఇదండి పోలాల అమావాస్య రోజున పూజా విధానం అంతా కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి डी